మరి ఈ దినాలలో ఈ కరోనా వ్యాధి మన ప్రపంచ దేశాలు మనకి ఇస్తుంటుండగా శరీరం కొంగా మనం ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఆత్మీయంగా మనం ఏ విధంగా ఉండాలి అనేది ఈ దినాన్ని ధ్యానించబోతున్నాం. కనుక దయచేసి ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని శ్రద్ధగా వినాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కరోనా వ్యాధి 2019 సంవత్సరంలో డిసెంబర్ 31వ తేదీ ఎక్కడంటే చైనాలో వుహాన్ అనే పట్టణంలో అక్కడ ఈ వ్యాధి అనేది చాలా మందిని సోకింది. ఎప్పుడు? డిసెంబర్ మరి 31 మరి 2019వ సంవత్సరంలో మరి దీనిని నోవెల్ కరోనా వైరస్ COVID-19 అని దీనికి పేరు పెట్టారు. అక్కడ ప్రారంభమైంది. ఆత్మీయంగా చూసినట్లయితే దేవుని రాకడ దినాలలో తెగుళ్ళు వస్తాయి, భూకంపాలు వస్తాయి, రాజ్యము మీద రాజ్యము ఎక్కడ చూసినప్పటికీ కూడా మరి యుద్ధాలు, కరువులు, భూకంపాలు ఒకరిని ఒకరు ఏం చేస్తారంటే చంపుకుంటారు. ఎక్కడ చూసినప్పటికీ మరణాలు. చూడండి, దినాలలో మరి కరోనా అనే వ్యాధితో చాలా మంది మరి మరణిస్తూ ఉన్నారు. వేల 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 కొలది మరణిస్తున్నారు. ఆ న్యూస్ వింటే, ఆ దృశ్యాలు చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఒకవైపు వ్యాధి, ఒకవైపు కొన్ని రాష్ట్రాల్లో ఏంటి వరదలు, తుఫానులు ప్రబలిపోతా ఉన్నాయి. ఒకవైపు మరి మన దేశం మీదకి ఎవరు దండెత్తి వస్తున్నారు? చైనా వాళ్ళు దండెత్తి వస్తున్నారు. మరి మన దేశ బోర్డర్ చుట్టూ సైనికులు ఎంతో మంది కాపలా కాస్తూ ఉన్నారు, ఎంతో మంది మరణిస్తున్నారు. మరి మన దేశం మీదకి మరి యుద్ధము ఎప్పుడు వస్తుందో తెలీదు. ఒకవైపు చూసినట్లయితే ప్రతిరోజు కూడా మనుషులను మనుషులు చంపుకుంటా ఉన్నారు. మానవత్వం అనేది కోల్పోతా ఉన్నారు. మనము వార్తల్లో చూసినట్లయితే ప్రతిరోజు యాక్సిడెంట్ల ద్వారా మరి ఎన్నో మరణాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ దినాలలో మనం ఏం చేయాలంటే ఇది సిద్ధపాటు. రాకడ వస్తుంది, 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 వస్తుంది అని చెబుతున్నా కూడా చాలా మంది నిర్లక్ష్యముగా ఉంటున్నారు. హల్లెలూయా. ఎక్కడ చూసినప్పటికీ పాపం అనేది పెరిగిపోతా ఉంది. తండ్రికి బిడ్డలకి తేడా లేకుండా పాపము చేస్తా ఉన్నారు. చూడండి, చిన్న చిన్న పిల్లలు వారికి ఏమీ తెలియని వారి వయసులో కూడా వాళ్ళతో కూడా పాపము చేస్తా ఉన్నారు. చూడండి, విచక్షణ కోల్పోతూ ఉన్నారు. కాబట్టి ఈ దినములో మనం ఏం చెయ్యాలి అంటే మన భక్తి జీవితము రోజు రోజుకి ఏమవ్వాలండి పెరుగుతూ ఉండాలి. భక్తిలో బాగా లోతైన అనుభవాలకి మనము వెళ్ళిపోతూ ఉండాలి. రాకడ కొరకు మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. హరుడైన యేసయ్య మన కొరకు రాబోతున్నాడు. వధువుగా మనం ఏం చేయండి? ఇవన్నీ దృశ్యాలు చూస్తూ మౌనముగా ఉండడము కాదు, కానీ ఈ క్షణాన దైవుని రాకడ వస్తే నేను ఎంత పడగలనా అనేది మనము ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలంటే ఆలోచన కలిగి ఉండాలి. ప్రతిరోజు నేను చాలా సార్లు చెప్తున్నాను, ఒక కన్ను పరలోకము చూస్తూ ఉండాలి, ఒక కన్ను నరకము చూస్తూ ఉండాలి. హల్లెలూయా. మనం సిద్ధపడితే పరలోక రాజ్యానికి వెళ్తాము, సిద్ధపడకపోతే నరకానికి వెళ్తాము. ఈ పరలోక రాజ్యంలో నిత్య నిత్యము బ్రతుకుతాము, ఈ నరకంలో చనిపోము కానీ నిత్య నిత్యము ఆరని అగ్నితో కాలుతూ ఉండాలి. హల్లెలూయా. చిన్న నిప్పు మనకి అంటుకుంటేనే మనము సహించలేము, కానీ నిత్య నిత్యము నరకంలో కాలుతూ ఉండాలి. బాప్తిస్మ తీసుకునే వారికి నేను చాలా సార్లు హెచ్చరిస్తున్నాను, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఇప్పుడు దేవుని రాకడ సడన్ గా వచ్చేసిందంటే నిత్య నిత్యము కాలుతున్నా ఆ నరకానికి, పాతాళానికి వెళ్ళాలి. అలాగే బాప్తిస్మ తీసుకున్నారు కదా, నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాను అని అనుకోవడానికి లేదు. సిద్ధపాటు లేనిది దేవుని యొక్క రాజ్యంలో చేరడానికి ఉండవలసిన అర్హతలు అన్ని లేకపోతే బాప్తిస్
బాప్తిస్మం తీసుకున్న నరకానికి వెళ్ళాలి. బాప్తిస్మం తీసుకున్న వారు లోకైన ఆత్మీయతలోనికి వెళ్ళాలి. బాప్తిస్మం తీసుకున్న వారు ఏం చేయాలి అనేసి అంటే, మీరు త్వరగా బాప్తిస్మం తీసుకుని మీరు కూడా వాక్యానుసారముగా జీవించాలి. బైబిల్ గ్రంథంలో కీర్తనలు 91:7 వచనంలో మనం చూసినట్లయితే, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రానే రాదు. హల్లెలూయా. అపాయము వస్తుందంటే, కీడు వస్తుందంటే, దేవుని యొక్క కాపుదలలో లేకుండా మనం బయటికి వెళ్ళిపోతున్నాము కనుక మనకు అపాయము వస్తుంది, కీడు సంభవిస్తా ఉంది. కాబట్టి ఏం చేయాలి అంటే, చూడండి, కోడి బిడ్డలను మరి పిల్లలు పెట్టిన తర్వాత గ్రద్ద వచ్చినప్పుడు ఈ కోడి ఏం చేస్తుంది, కుక్రుక్కో కుక్రుక్కని ఈ పిల్లలు పిలుస్తా ఉంటది. ఈ కోడి పిల్లలు చాలా, మరి ఆ కోడి పిల్లలు అన్ని కూడా, కొన్ని కోడి పిల్లలు ఆ కోడి రెక్కల క్రిందకు వస్తాయి, కొన్ని కొంటి కోడి పిల్లలు ఉంటాయి, ఆ నాకేమీ కావదులే, నాకేమీ జరగదులే, ఓ మా అమ్మ అంతే అలా చెప్తా ఉంటది. ఏంటి ఆ హల్లెలూయా, ఆ నాకేంట్లే అని చెప్పి కరోనా గురించి మనం శ్రద్ధ తీసుకోకపోతే ఏమైపోతామండి, ఆ కరోనా వ్యాధి సోకుతుంది. కాబట్టి కోడి గ్రద్ద వచ్చినప్పుడు ఆ పిల్లలన్నీ కూడా ఆ రెక్కల క్రిందకి ఎలా వెళ్ళిపోతున్నాయో, మనము ఏం చేయాలంటే దేవుని యొక్క కాపుదలలోనికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆయన రెక్కల నీడకు మనం వెళ్ళిపోతే గనుక మనకు అపాయం ఏమి రాదు. దేవుని యొక్క కాపుదలలో ఉన్నప్పుడు, దేవుని యొక్క సంరక్షణలో ఉన్నప్పుడు, ఆయన యొక్క రెక్కల క్రింద మనం దాగినప్పుడు, ఒకవేళ సాతాను మనల్ని ముట్టాలన్నా, పాపం మన దగ్గరికి రావాలన్నా, శరీరాశులు మన దగ్గరికి రావాలన్నా, ఈ భూలోకంలో ఏహ్యమైన దగ్గరికి రావాలన్నా, ఏ శయ్యను దాటుకొని మనల్ని ముట్టాలి. తల్లి రాగలదండి, ఏసైని దాటుకుని రాగలవా, రాలేవు. హల్లెలూయా. అయితే ఎందుకు వస్తుంది, ఎందుకు పాపంలో పడిపోతున్నాము, ఎంత వాక్యం విన్నా ఎందుకు దేవునికి దూరం అయిపోతున్నాము అంటే, మనకి భయం లేదు, ఆ నాకేంటి, ఆ నాకేంటి అని చాలా మంది నిర్లక్ష్యముగా ఉంటున్నారు. కాబట్టి దేవుడు వాగ్దానం చేశాడు కదా, ఆ వాగ్దానం నాకు ఉంది కదా అని నిర్లక్ష్యముగా ఉంటే మనకి ఖచ్చితంగా అపాయం వస్తుంది. ఆ వాగ్దానం వాళ్ళ జీవితంలో నెరవేరాలి అంటే, మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని యొక్క నీడలో ఏమి చేస్తారు, విశ్రమించిన ఈ 10,000 మంది దండెత్తి వచ్చిన మన మీదకి మనకి అపాయము రాకుండా ఉండాలి అంటే, మహోన్నతిని చాటులో ఉండాలి. ఆ మహోన్నతిని చాటునన్న మాట పక్కన పెట్టేసి, ఆ 1000 మంది పడిన, 10,000 మంది వచ్చిన, నాకేమీ జరగదు అంటే కనుక ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడదు. లోకం అంతటి మీదకి వస్తున్న ఈ ఉగ్రత నుండి మనము తప్పించబడాలి అంటే, లోకం అంతటి మీదకి వస్తున్న ఈ తెగులు నుంచి మనము రక్షించబడాలి అంటే, మహోన్నతిని చాటున మనం ఏం చేయాలండి, నివసించాలి. హల్లెలూయా. సాతానికి బానిసలుగా ఉండడము కాదు, సాతానికి దాసులుగా మనము ఉండడం కాదు, దేవునికి దాసులుగా ఉండాలి. 430 సంవత్సరములు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు, దాసులుగా ఉన్నారు. ఆ ఐగుప్తు దేశంలో మరి ఇశ్రాయేలీయుల్ని రోజు ఆ రాజు ఇష్టము వచ్చినట్లు ఏం చేస్తున్నాడండి, శ్రమ పెడుతూ ఉన్నాడు, కష్టపడుతూ ఉన్నాడు. ఆ ఇశ్రాయేలీయులు ఏం చేశారు, ఆ సమయంలో దేవునికి మర్ర పెట్టారు. చూడండి, నిర్గమాకాండము 2:23 అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను, ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వింటి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మరపెట్టుచుండగా, తమ వెంటి పనులను బట్టి
వారు పెట్టిన మర దేవుని యొద్ద చేరును. హల్లెలూయా. వారు పెట్టిన మరను దేవుడు విని ఆ ఐగుప్తు నుంచి కనానుకు నడిపించడానికి మోషేను ఎన్నుకున్నాడు. చెప్పండి కొద్ది దేవుని స్తుతిద్దాం. అయితే దేవుడు ఇశ్రాయేలుల మరణం విని ఐగుప్తు నుంచి కనానుకు నడిపించడానికి ఎన్ని అద్భుతాలు చేశాడు? నిర్గమకాండం 7వ అధ్యాయము 20వ వచనం. అభ్యర్థించినట్లు మోషే అహరోనులు చేసిరి. ఓకే. అతడు ఫరో ఎదుటను అతని సేవకులు ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నీ రక్తముగా మార్చబడిను. ఏటి నీళ్ళన్నీ కూడా రక్తముగా మార్చబడిన. హల్లెలూయా. ఏ దేవుడైనా చేశాడా? ఏ మానవుడైనా చేశాడా? కానీ మన యేసయ్య చేశాడు. తర్వాత చూడండి 8వ అధ్యాయము 6వ వచనం. అహరోను ఐగుప్తు జనముల మీద తన చెయ్యి చాపెను. అప్పుడు కప్పలు ఎక్కువ వచ్చి ఐగుప్తు దేశము కప్పెను. ఇంటిలోకి ఒక కప్ప వస్తేనే ఇంట్లో పెట్టుకుని పెంచుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుడు వచ్చాడని ఇంట్లో పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుడుగా పూజించే వాళ్ళు దేవుడుగానే పూజిస్తారా? దాన్ని చీపి వచ్చి కొడతారా? తర్వాత చూడండి 8వ అధ్యాయము 17వ వచనం. అహరోను తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు తూలిని కొట్టినప్పుడు పేను మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను. హల్లెలూయా. తర్వాత 8:24 వ్యాపించాను. హల్లెలూయా. తర్వాత చూడండి 9:3. ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదకిని నీ గుర్రముల మీదకిని గాడిదల మీదకిని ఒంటెల మీదకిని ఎత్తుల మీదకిని గొర్రెల మీదకిని వచ్చును. మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును. బాధకరమైన తెగులు ఇంటిలోనే కాదండి, ఎట్టి పశువుల మీదకి, గొర్రెల మీదకి, గాడిదల మీదకి, ఒంటెల మీదకి, ఎద్దుల మీదకి, ఇక్కడ మనుషులనే కాదు పశువులను కూడా వదలలేదు. హల్లెలూయా. అది మనుషులకు జంతువులకు పొక్కులు పొక్కు దద్దురులాయను. పొక్కులు పొక్కు దద్దురులాయను. తర్వాత చూడండి 9:23. మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా పిడుగులు భూమి మీద పడుచుండెను. ఐగుప్తు దేశం మీద వడగండ్లు కురిపించెను. ఎంత భయంకరం అండి, పిడుగు పడితే ఏమైపోతుందండి? ఆ ప్రాంతం అంతా కాలిపోతుంది. ఐగుప్తు దేశం మీదకి వచ్చింది. హల్లెలూయా. తర్వాత 10:13. మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశము మీద తూర్పు గాలి విసిరేసెను. ఉదయమందు ఆ తూర్పు గాలికి విడతలు వచ్చెను. హల్లెలూయా. చూడండి కొన్ని కొన్ని చోట్ల పంటల్ని తినేస్తున్నాయి.
ఇక్కడ ఇంట్లోకి వచ్చేస్తే మెడతలు చూడండి ఎంత భయంకరమైన శాపము. తర్వాత పది పది ఇరవై రెండు పోషి ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతయు మూడు దినములు గాఢాంధకారమాయను. గాఢాంధకారం ఎన్ని దినాలండి? మూడు దినాలు. లాక్డౌన్.